नमस्ते अंडी, नेनु डॉक्टर जयंती, गायनकोलॉजिस्ट जेएस हॉस्पिटल एमडी ने। सो मनम ई वीडियोलो इवाला सो बालिंतलकी ए टिप्स फॉलो अयिते एं चेस्ते तल्लिपालु पेरुगुतायो चूद्दाम। सो डेलिवरी कांगाने चाला मंदिकी डाउट एंटंटे असलु नाकु सफिशिएंट्गा वस्तुन्नाया पालु अनेदि पेद्द मेजर डाउट उंटुंदन्नमाट। सो डेलिवरी कांगाने अदि नार्मल कावच्चु సిజేరియన్ కావచ్చు, ఒక నార్మల్ డెలివరీ అయిన లేడీకి ఏంటంటే ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ లోపు తల్లిపాలు తాపించాలని చెప్తాం. అండ్ సిజేరియన్ అయిన వాళ్ళకైతే కనుక ఒక 1 అవర్ లోపు బేబీని తల్లి పక్కన పెట్టి పాలు వెంటనే ఇమ్మని చెప్తాం. సో తల్లిపాలు అనేవి ధారలాగా అట్లా రావండి, ఒక 3-4 డేస్ తను తీసుకున్న డైట్ని బట్టి కూడా వస్తాయన్నమాట. స్టార్టింగ్లో వచ్చే పాలు ముర్రు పాలు అంటాం, దాన్ని కొలెస్ట్రామ్ అంటాం అన్నమాట. సో ఆ కొలెస్ట్రామ్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి, పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది అస్సలు మిస్ కాకూడదు. సో డెఫినెట్లీ మనం 2-3 చుక్కలు వచ్చినా కూడా కంపల్సరీ బేబీని తాపించాలన్నమాట, బేబీకి ఆ పాలు అనేది కంపల్సరీ తాపించడం జరగాలి. సో నెక్స్ట్ ఎలా పెంచుకోవాలి, చాలామంది ఏంటంటే 3-4 డేస్ తర్వాత కూడా మాకు రావట్లేదు, పాలు పెరగాలంటే ఏం చేయాలి మేడం. సో డెలివరీ అయిన తర్వాత అది నార్మల్ అవ్వచ్చు లేకపోతే సిజేరియన్ అవ్వచ్చు. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాలు ఇంక్రీజ్ అవుతాయి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక మనకి పాలు ఇంక్రీజ్ అవుతాయో తెలుసుకుందాం. మనకి మెయిన్గా పాలు విడుదల కావడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ తోడ్పడుతుంది. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ని ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా, ఒక్కసారి ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా పాలు అనేవి తల్లిపాలు ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి పాజిటివ్గా ఉండాలి ఫస్ట్. సో చాలామంది ఏంటంటే పేరెంట్స్, పేషెంట్కి ఉన్న పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు పాలు రావట్లేదు, చుక్క చుక్కగా వస్తుంది, ధారగా రావట్లేదు, సో ఒక సైడ్ ఫీడింగ్ ఇస్తుంటే ఇంకో సైడ్ పాలు రావట్లేదు, సో ఇలా మాకు పాలు సరిపోవట్లేదు అనే భయంతో మదర్కి ఎక్కువ కంగారు పెట్టేస్తుంటారు. సో ఈ కంగారు అనేది తగ్గించాలి. సో ఫస్ట్ 1 వీక్ వరకు పాలు, సిజేరియన్ అన్న వాళ్ళకి ఫస్ట్ 1 వీక్ వరకు కూడా పాలు రావండి. సో ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి ఫస్ట్ మదర్ బయటికి రావాలి. సో పాలు అనేవి సరిపోతాయి, ఏమీ కాదు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉండండి, మీరు స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. అండ్ బేబీతో పాటు మదర్ పడుకోవడం అలవాటు చేసుకోవాలి. సో అడిక్వేట్ స్లీప్, అట్లీస్ట్ 6-8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. అది నైట్ టైం కావచ్చు, డే టైంలో కావచ్చు, బేబీతో పాటు నిద్రపోవడం ట్రై చేస్తే ఏంటంటే మీకు ఆ నిద్ర వల్ల కొంచెం హార్మోన్ ఎక్కువ సెక్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్, వాటర్ అనేది కంపల్సరీ 4-5 లీటర్స్ ఖచ్చితంగా తాగాలి. ఇలా హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేస్తేనే ఏంటంటే ఈ పాలు అనేది ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. సో వాటర్ అనేది కంపల్సరీ మీరు తాగాల్సిందే. అండ్ ఫీడింగ్ ఇచ్చే ప్రతి 1/2 అవర్ ముందు వాటర్ తాగి కనుక మీరు ఫీడింగ్ ఇవ్వడం మొదలు పెడితే కనుక అది కూడా ఫీడింగ్ ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి డైట్. సో డైట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ డైట్ ఎట్లా తినాలి, ఏం తింటే పాలు పెరుగుతాయి అనేది డెలివరీ తర్వాత చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పథ్యాలు ఫాలో అవ్వడం అనేది అస్సలు మంచిది పద్ధతి కాదండి. చాలామంది ఓల్డ్ మెథడ్స్లో ఏంటంటే పాత పద్ధతుల్లో పొడి కారం, వెల్లుల్లి కారం ఇవే పెట్టేసి మదర్స్ని ఏంటంటే మిగతా పోషకాల నుంచి దూరం చేసినట్టు అవుతుంది. సో మనం ఏం తినాలి, ఎక్కువగా ఆకుకూరలు తినాలన్నమాట. రోజుకి ఆకుకూర, అది పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, బచ్చలి కూర కావచ్చు, గోంగూర కావచ్చు, మీకు ప్రతిరోజు ఒక ఆకుకూర కంపల్సరీ వెల్లుల్లితో పాటు మీరు వండించుకొని తినడం చాలా బెటర్. దీనివల్ల పాలు చాలా పెరుగుతాయి. వీటిని మనకి ఫుడ్స్లో, మనకి ఇంట్లో దొరికే ఫుడ్స్లోనే న్యాచురల్ గెలాక్టోగాగ్స్ అంటాం, అంటే న్యాచురల్గా మనకి పాలు ఉత్పత్తి చేసే పోషకాలు ఉండే పదార్థాలు ఉన్నాయి మన ఇంట్లో. సో అవి మెంతులు. మెంతుల్లో కూడా ఏంటంటే మెంతులు పరిగడుపున తీసుకోవడం వల్ల, పెరుగు పాలు ఇవి తీసుకోవడం వల్ల కూడా మీకు ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పాలు పెరుగుతో పాటు ఈ గుడ్లు తినాలి, ఉడకబెట్టిన గుడ్లు తినాలన్నమాట. అండ్ ఈ పప్పు ధాన్యాలు, కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఇవి ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతాయి కానీ తక్కువ మోతాదులోనే ఎక్కువసార్లు తినేటట్టు చూసుకుంటే కనుక మీకు ప్రోటీన్ డైట్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి దాంతో పాలు ఎక్కువ విడుదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళు
ఆల్టర్నేట్ డేస్ కానీ టూ డేస్కి ఒకసారి కానీ ఈ కీమా ఫిష్, ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఫిష్లో, వాటి వల్ల కూడా మనకి పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ వాళ్ళ డైజెషన్ ప్రకారం వాళ్ళకి ఏది పడుతుందో దాన్ని బట్టి చూసి, సో నాన్ వెజ్ కానీ వెజిటేరియన్లో ఇది హై ప్రోటీన్ డైట్ చూసుకొని మనం తినడం చేస్తే కనుక పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మనకి ఫుడ్లో ఏమేమి ఉన్నాయి, ఈ బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్తో కూడా మనకి పాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రౌన్ రైస్ కనీసం ఒక్కసారైనా, అంటే ఒకసారైనా ఒక పూట తింటే కనుక మనకి పాలు ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి మనకి బనానాస్తో కనుక మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో బనానా తినకూడదు, జలుబు చేస్తుంది, బేబీస్కి జలుబు చేస్తుంది అనే ఫ్యాబ్ మిత్ అనేది వదిలేసేయండి. సో ఈ బనానాస్ తినడం వల్ల కూడా మనకి పాలు ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రై ఫ్రూట్స్, బాదాం పప్పులు, కాజు, అంజీర్ ఇవి తినడం వల్ల కూడా మనకి పాల ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇంకా ఓట్స్ తినడం వల్ల కూడా మనకి అది పాలల్లో పారిడ్జ్ అంటాం, ఆ పాయసంలాగే సేమ్ అలాగే చేసుకుని కన్జ్యూమ్ చేయడం, తినడం వల్ల కూడా మనకి పాల ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ డైట్ ఫాలో అవుతూ ఇంకా మనకి ఎక్కువ ఫీడింగ్ ఇవ్వడం వల్ల, అంటే అవర్లీ ఫీడింగ్ ఆన్ డిమాండ్ అంటాం, అంటే బేబీకి గంటకొకసారి కానీ 2 గంటలకొకసారి కానీ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమో జరుగుతుందంటే ఆ హార్మోన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో కొంతమంది బేబీ పడుకుంది లేవట్లేదు, సో ఫీడింగ్ తీసుకోవట్లేదు అని అలాగే వదిలేస్తే మాత్రం మీకు ఆ హార్మోన్ తగ్గి మీకు ఫీడింగ్ తగ్గిపోతూ జరుగుతుందన్నమాట. సో ఎక్కువసార్లు ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఎక్కువ మిల్క్ సెక్రెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల పాలు పెరుగుతాయి. సో ఇవ్వండి, ఈ వీడియోలో మనం ఏం తీసుకుంటే, ఏం జాగ్రత్తలు ఫాలో అయితే కనుక బ్రెస్ట్ ఫీడ్ అంటే మిల్క్ తల్లిపాలు ఎలా పెరుగుతాయో తెలుసుకున్నాము. సో మీకు ఇంకా డౌట్లు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.